ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియోకి వచ్చేసి నేను 50 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నా, మీరైతే కంప్లీట్ చేస్తానని నేను అనుకుంటున్నా. ప్లీజ్ ఈ వీడియోకి ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం అయితే నేను చేస్తుంటా. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే మనకు గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్లో చాలామందికి అయితే ఎలా ఇమేజెస్ యాడ్ చేయాల్సింది తెలియదు. సో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. జస్ట్ మనం 4 మినిట్స్లో మన వాట్సాప్ స్టేటస్ వీడియోగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీ తరపున చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం అయితే నేను చేస్తుంటా. ఫ్రెండ్స్, నేను వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను కదా ఫ్రెండ్స్, అందులో అయితే చాలామంది జాయిన్ అయ్యారు. సో ఇంకా చాలామంది జాయిన్ అవ్వని వాళ్ళు అయితే ఉన్నారు, మీరైతే జాయిన్ అవ్వకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద క్లిక్ చేసి మీరు వాట్సాప్లో జాయిన్ అయిపోండి. మీ బర్త్డే విషెస్ కూడా నా ఛానల్ తరపున చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్దాం. అప్లికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను ఫ్రెండ్స్. అప్లికేషన్ డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద ట్యాప్ చేసి 16:9 మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తున్న ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడియో అని 4 ఆప్షన్స్ వస్తాయి. మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ వచ్చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి కొద్దిగా మీకు వీడియో ఫ్రెండ్స్, మనకు వీడియో ఎక్కువ లెంత్ కావాలంటే సో ఈ లేయర్ మీద ట్యాప్ చేసి మీకు ఎంత లెంత్ అయితే అంత లెంత్ అనేది తీసుకోండి. సో నేను సపోజ్కి వచ్చేసి ఇక్కడ నేను ఒక 50 సెకండ్స్ మాత్రమే నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీకు వీడియో ఎంత లెంత్ అయితే మీరు అన్నీ అంత లెంత్ ఈ లేయర్ ఇచ్చేసి, ఇప్పుడు వచ్చేసి మీ ఇమేజ్ ఏవైతే మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేయండి ఫ్రెండ్స్. లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు యాడ్ చేయండి. మీకు నచ్చిన ఇమేజెస్ ఏవైతే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజెస్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. సో నేను ఫస్ట్లో వచ్చేసి ఒక ఇమేజ్ యాడ్ చేశాను, ఇప్పుడు వచ్చేసి ఇంకా కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. 1 ఇలా యాడ్ చేసి, సో మళ్ళీ ఇలా యాడ్ చేసిన తర్వాత ఫుల్ క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్తున్నా. సో ఫస్ట్ ఇలా యాడ్ చేసిన తర్వాత మనకు ఫోటో ఎండ్ వరకు వచ్చాక సేమ్ మళ్ళీ స్టార్టింగ్ కా నుంచి సేమ్ మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ ఇంకొక ఫోటో యాడ్ చేయండి. ఓకే, సేమ్ మళ్ళీ ఇంకొక ఫోటో యాడ్ ఇవ్వండి. యాడ్ ఇచ్చాక సేమ్ మళ్ళీ ఇది మళ్ళీ ఎండ్ వరకు వచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ మళ్ళీ, ఓకే, ఇలాగా మీకు ఎలా ఇష్టమైతే అలా అండి. మీకు ఎన్ని ఫొటోస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి సేమ్ మళ్ళీ ఇంకోటి. సో ఇక్కడ వచ్చేసి మనం 50 సెకండ్స్ ఇచ్చిందా, సో 50 సెకండ్స్ లేయర్ కొద్దిగా డ్రా చేద్దాం. ఓకే, 80 సెకండ్స్. ఓకే, ఇప్పుడు ఇచ్చేసాక ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తా. టెంప్లెట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో వచ్చాను, మీరైతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేశాక ఫ్రెండ్స్ మనకు ఇది స్క్రోల్ చేస్తే మనకు ఇది గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ అనమాట. సో చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు డిస్క్రిప్షన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకొని ఇలా ముందు స్క్రోల్ చేసి కొద్దిగా ఇది మనకు ఫుల్ స్క్రీన్ ఇవ్వండి. ఓకే, ఫుల్ స్క్రీన్ ఇచ్చేసాక కిందికి స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇవి చిన్న చిన్న మొబైల్లకు అయితే క్రోమాకి ఆప్షన్ అయితే ఎనేబుల్ చూపించదు ఫ్రెండ్స్. కొద్దిగా 2 GB ర్యామ్ మినిమం, 1.5 GB మినిమం మ్యాక్సిమం చూపిస్తుంది. సో కొన్ని మొబైల్కి అయితే చూపించదు ఫ్రెండ్స్, ఎందుకంటే సపోర్ట్ చేయదు, అదైతే నేనేం చేయలేను. ఓకే, ఇక్కడ వచ్చేసి క్రోమాకి ఆప్షన్ ఉంది కదా, క్రోమాకి లెక్కి వెళ్ళి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి 50 to 50 ఇచ్చేయండి. ఓకే, ఇచ్చేసి రైట్ ఇవ్వండి. ఇచ్చేసాక ఇప్పుడు మనం ప్లే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి మనకు ఫస్ట్లో అయితే వైట్ వచ్చింది కదా, సో ఇక్కడ చూడండి, వావ్ సూపర్. ఓకే, మనకు ఫస్ట్లో వచ్చేసి ఇలా ప్లే చేస్తూనే మనకు వైట్ వచ్చింది కదా, చూడు చాలా ఉంది. సో అందుకు మీరు ఏం చేస్తారంటే ఇలా ముందు కొద్దిగా స్క్రోల్ చేసి డ్రా చేసి ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ మీద ట్యాప్ చేసి మనకు ట్రిమ్ అని కత్తెర సింబల్ ఉంది కదా, ఈ కత్తెర మీద ట్యాప్ చేసి మనకు ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ ప్లే హ్యాండ్ ఫస్ట్ ఫ్రెండ్స్,
దీనికి ట్యాప్ చేస్తే మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది రిమూవ్ అవుద్ది అనమాట. ఓకే ఇప్పుడు రైట్ ఇవ్వండి. ఇప్పుడు టెంప్లెట్ మీద లాంగ్ ప్రెస్ చేసి అంటే గట్టిగా టెంప్లెట్ మీద పట్టుకొని ఇలా ముందుకు స్క్రోల్ చేయండి. ఓకే స్క్రోల్ చేసి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ముందుకు స్క్రోల్ చేయండి. చూడండి మనకు ఇమేజ్ వచ్చేసి చిన్న ఫోటోలా కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా కొద్దిగా పైకి స్క్రోల్ చేసి ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ మీద ట్యాప్ చేస్తానే మనకు అడ్జస్ట్ చేసుకోమని అడుగుతుంది. ఎందుకంటే మనకు ఫస్ట్ నేను చెప్పాను కదా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలని, అందుకే ఫ్రెండ్స్ మనకు ఇలా ఇమేజ్ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఇలాగా మీకు ఎలా ఇష్టమైతే అలా ఇలా ఇచ్చుకోవచ్చు. ఓకే ఇచ్చేసాక సేమ్ మళ్ళీ ఇలా స్క్రోల్ చేయండి. చేశాక సేమ్ మళ్ళీ ఇక్కడ చేంజ్ అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక సేమ్ మళ్ళీ మనకు ఇంతటితో స్టార్ట్ అవుతుంది. ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ మనకు ఇమేజ్ ఉంది కదా ఆల్రెడీ, మనకు సేమ్ మళ్ళీ ట్రిమ్ మీద ట్యాప్ చేసి సేమ్ మళ్ళీ కట్ చేసేయాలి. సో ఈ ఫోటో వచ్చేసి సేమ్ మళ్ళీ ఈ లేయర్ వరకు ఇచ్చేయాలన్నమాట. ఓకే ఇచ్చేసాక సేమ్ ఇప్పుడు ప్లే చేయండి. చూడండి వావ్ సూపర్ కదా. సో మళ్ళీ మన ఫోటో అయిపోయేసరికి సో ఇప్పుడు వచ్చేసింది కదా. సో మళ్ళీ ఇమేజ్ మీద ట్యాప్ చేసి కొద్దిగా స్క్రోల్ చేయండి. ఓకే స్క్రోల్ చేసి సేమ్ మళ్ళీ ఇవ్వండి ఈ ఎఫెక్ట్తో సేమ్ మళ్ళీ. ఓకే ఇలాగా మీ స్టైల్లో మీరు ఇచ్చేసాక ఇప్పుడు మనకు చూడండి ఈ నుంచి ప్లే చేస్తే వావ్ సూపర్ కదా. ఇలాగా ఫ్రెండ్స్ మీకు ఎలా ఇష్టమైతే అలా. సో మళ్ళీ చూడండి మనకు కరెక్ట్గా వచ్చేసింది. ఓకే సేమ్ మళ్ళీ ఇమేజ్ కూడా కొద్దిగా అలా లేదు మనకు ఇటు సైడ్ ఉన్నది కదా మన తలకాయ. సో అది కూడా మనకు ఇక్కడ రొటేషన్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది. ఓకే చేంజ్ చేసుకొని సేమ్ మళ్ళీ మీరు ఫోటో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా మీకు ఎలా ఎక్కడైతే ఇష్టమో సేమ్ మళ్ళీ ఇంకా కావాలంటే దూమ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసి సేమ్ మళ్ళీ చూడండి మనకు ఇది కంప్లీట్ అయిపోయింది. నేను 80 seconds అని చెప్పాను కదా, సో నాకు 80 seconds అనేది ఇక్కడ యాడ్ చేశాను. ఇప్పుడు అనేది నేను టెంప్లెట్ రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు నేను 80 seconds అని చెప్పాను కదా. సో ఇలా చేస్తే మనకు చాలా టైమింగ్ అనేది పడుతుంది. సో ఈ విధంగా అనమాట చూడు నేను ప్లే చేస్తా. వావ్ సూపర్ కదా. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్. సో ఇలాగా చూడండి మనకు 1 by 1 ఒక్క ఫోటో స్టెప్ తర్వాత ఒక్కొక్క ఫోటో యాడ్ అవుతూ వస్తుంది. సో చాలా సూపర్గా ఉంది. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్లో చాలా బాగా ఇలా ఇమేజెస్ అయితే యాడ్ చేసి మంచి మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆడియో ఉంది కదా, ఆడియో మీదకి వెళ్ళి ఇక్కడ మీ మొబైల్లో 4 songs డిస్ప్లే అవుతాయండి. మీకు నచ్చిన సాంగ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు సాంగ్ ప్లే చేసుకోవచ్చు. ప్లస్ మీద ట్యాప్ చేస్తే మనకు యాడ్ కూడా మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ కదా ఫ్రెండ్స్, షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. అందుకు ట్యాప్ చేస్తే మనకు ఇక్కడ లోన్ చూస్తుంది కొద్దిగా హై క్వాలిటీలో చేసుకున్నాక మనకు టోటల్ అంతా ఎడిట్ అయిపోయాక ఫ్రెండ్స్ హై క్వాలిటీలో పెడితే మంచి వీడియో క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఇక్కడ మనకు ఎక్స్పోర్టింగ్ అని చూపిస్తుంది. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయితేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అనేది సేవ్ అవుద్ది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయనోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎందుకంటే డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందుతారు బెల్ ఐకన్ ఆన్ చేసుకొని ఉంటే మాత్రం, లేకపోతే మనకు మీరు వీడియోస్ అనేది మిస్ అవుతారు. ప్లీజ్ ఆన్ చేయకపోతే ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.